డబ్బు బాగా సంపాదించాలనే లక్ష్యంతో వ్యాపారంలోకి అడుగుపెట్టిన వారు ఉంటారు. తమ సంపదను ఇంకా రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఉన్నారు. కానీ ఒక్క మనిషిలో మాత్రం ఈ డబ్బు ఆశ కనిపించదు. ఆయనే రతన్ టాటా. చేసే ప్రతి పని ఏదో ఒక రకంగా సమాజానికి ఉపయోగపడాలని తపన పడే మనిషి. అందుకే రతన్ టాటా ఇక లేరు అనే వార్త పారిశ్రామిక వర్గాల్లో మాత్రమే కాదు సామాన్య ప్రజల్లోనూ విషాదాన్ని నింపింది. భారతీయుల మనసులో చిరకాలం నిలిచిపోయేలా ఎదిగిన రతన్ టాటా గురించి ఈరోజు మన బిగ్ స్టోరీలో. రతన్జీ టాటా దత్తపుత్రుడైన నవల్ టాటా కుమారుడే రతన్ టాటా. 1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ 1961లో టాటా గ్రూప్ లో చేరారు. దేశాన్ని శాసించే పారిశ్రామికవేత్తల కుటుంబ నేపథ్యం ఉన్న రతన్ టాటా అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత టాటా స్టీల్ లోని షాప్ ఫ్లోర్ లో పనిచేసిన టాటా 1991లో జేఆర్డి టాటా రిటైర్మెంట్ అనంతరం టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక రతన్ టాటా పగ్గాలు చేపట్టాక టాటా గ్రూప్ రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళింది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మన భారత కంపెనీలను కొనడమే చూసిన భారత వ్యాపార రంగం రతన్ హయాంలో భారతీయుడు సత్తా ఏంటో చూసింది. టెట్లీ కంపెనీ సహా ప్రముఖ బ్రిటిష్ కార్ బ్రాండ్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ ను, కోరస్ స్టీల్ కంపెనీని కూడా టాటా గ్రూప్ పరిధిలోకి రతన్ చేర్చేశారు. ఒకప్పుడు భారతీయ కంపెనీగా మాత్రమే ఉన్న టాటా గ్రూప్ రతన్ టాటా హయాంలో మల్టీనేషనల్ లెవెల్ కంపెనీగా ఎదిగింది. ఆటోమొబైల్స్ మొదలుకొని ఫైనాన్స్, టెలికాం, మీడియా, ఆహార ఉత్పత్తులు, టెక్నాలజీ, ఇన్ఫ్రా, ఏరోస్పేస్ వంటి విభాగాల్లో దాదాపు 100 దేశాల్లో వ్యాపారాలను కొనసాగిస్తోంది. తన కెరీర్లో అవమానాలు ఎదురైన వాటికి తన పనితనంతోనే రతన్ టాటా సమాధానం చెప్పేవారు. అందుకు ఎగ్జాంపుల్ టాటా జాగ్వర్ ల్యాండ్ రోవర్ ని కొనుగోలు చేయడం. 1999లో టాటా కార్ బిజినెస్ కు ఫోర్డ్ కంపెనీకి విక్రయించాలని రతన్ టాటా ప్రయత్నించినప్పుడు అప్పటి ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ రతన్ ను అవమానించారు. నీకు అసలు ఏం తెలియదు, ప్యాసింజర్ కార్ల తయారీని ఎందుకు స్టార్ట్ చేశావు అని ప్రశ్నించారు. కానీ ఓడలు బండ్లు అవడం, బండ్లు ఓడలు అవడం అంటారు కదా, సరిగ్గా ఫోర్డ్ టాటా విషయంలో అదే జరిగింది. 2008లో ఫోర్డ్ కంపెనీ సంక్షోభం ఎదుర్కొన్న టైంలో కంపెనీని దివాలా స్థితి నుంచి బయటపడేసేందుకు రతన్ టాటానే ముందుకొచ్చారు. ఆ కంపెనీకి చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. వ్యాపారం అంటే కేవలం డబ్బు కోసం చేసేది కాదని, అదొక బాధ్యత అని రతన్ టాటా బలంగా నమ్ముతారు. అందుకే తన వ్యాపారంతో పాటు ఎన్నో స్టార్టప్స్ కి కూడా ఊతం అందించారు. రతన్ టాటా దాదాపు 45 స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో అప్స్టాక్స్ వంటి బడా బ్రాండ్ కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. రతన్ టాటా ఎంట్రీ ఇచ్చాక ఇన్వెస్టర్లు తమ కంపెనీ వైపు ఆసక్తి చూపించారని పలువురు స్టార్టప్ ఫౌండర్స్ కూడా చెప్పుకొచ్చారు. ఏ రంగంలోనైనా రతన్ టాటా తనదైన మార్క్ చూపించేవారు. ఇక దాతృత్వంలోనూ రతన్ టాటా సాటి ఎవరూ లేరు. ఆయన దాదాపు 9,000 కోట్లను విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి సహా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చేశారు. టాటా గ్రూప్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి చివరిదాకా దేశం కోసం తన వంతు సేవలు అందించిన రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం దేశానికి తీరని లోటే. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ బిగ్ స్టోరీస్ కోసం వేటూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వేటూ న్యూస్ ను ఎవ్రీ మినిట్ ఫ్లిప్ చేస్తూ ఉండండి.